తెలుసుకో బ్రదర్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మన దేశ రక్షణలో త్రివిధ దళాలు పోషించే పాత్ర గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతోమంది సైనికులు తమ ప్రాణాలు సైతం ఫలంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపు కాస్తున్నారు. ఈ త్రివిధ దళాల్లో వాయుసేన పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. కేవలం నిమిషాల వ్యవధిలోనే యుద్ధ స్వరూపం మార్చేయడం, తక్కువ సమయంలో సన్నద్ధమవడం కేవలం వాయుసేనకు మాత్రమే సాధ్యం. మరి అలాంటి వాయుసేనలో యుద్ధ విమానాల పైలట్లు పోషించే పాత్ర మామూలుది కాదు. ఇందుకోసం వారు ఎల్లవేళలా మానసికంగా శారీరకంగా సన్నద్ధత ఉండాలి. మరి అలాంటి సన్నద్ధత ఉండడం అంటే ఒక్కరోజులో అయ్యేది కాదు. ఒక వ్యక్తి ఎన్డీఏ ఎగ్జామ్లో ఉత్తీర్ణుడై వాయుసేనలో శిక్షణ ఆరంభమయ్యాక అతనికి 3 స్టేజ్ల ట్రైనింగ్ ఉంటుంది. మొదటగా అతను మొదటి స్టేజ్లో భాగంగా హైదరాబాద్లోని దుండిగల్ వాయుసేన అకాడమీలో 6 నెలల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శిక్షణలో భాగంగా వారికి యుద్ధ విమానాలు, వాటి సాంకేతికత, పనిచేసే విధానం, గాలిలో విన్యాసాలు చేయడం వంటి వాటి మీద శిక్షణ ఇస్తారు. దానితో పాటు మొదటి స్టేజ్లో భాగంగా వాళ్ళు పిలాటస్ అనే యుద్ధ విమానం మీద శిక్షణ తీసుకుంటారు. దీని వేగం గంటకి 410 కిలోమీటర్లు. ఈ శిక్షణ అయిపోయాక స్టేజ్ 2 ట్రైనింగ్లో భాగంగా కిరణ్ MK2 అనే విమానం మీద శిక్షణ తీసుకుంటారు. దాని వేగం గంటకి 1255 కిలోమీటర్లు. ప్రతి గంటకు మొత్తం ఇది 24 వారాల పాటు ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 3 ట్రైనింగ్లో భాగంగా హవాక్ అనే యుద్ధ విమానం మీద శిక్షణ తీసుకోవడం జరుగుతుంది. దీని వేగం గంటకి 1654 కిలోమీటర్లు. ఈ శిక్షణ కూడా 24 వారాల పాటు కొనసాగుతుంది. ఈ మొత్తం శిక్షణకు భారతదేశం ప్రభుత్వానికి ప్రతి యుద్ధ విమాన పైలట్ మీద దాదాపు 14 కోట్లు ఖర్చు పెడుతుంది. మొత్తం 3 స్టేజ్లు విజయవంతంగా పూర్తయ్యే అయ్యాకే వీరు యుద్ధ విమానం నడపడానికి అర్హులు. వాటి వేగం ఎంతో తెలుసా? కేవలం గంటకి 2000 కిలోమీటర్ల పై మాటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ను